బెజవాడ ఎంపీ కేశినేని నాని ఎంపీ పదవికి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు ప్రకటించారు త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేసి అనంతరం తెలుగుదేశం పార్టీ నుంచి కూడా బయటకు వస్తానని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు దానితో విజయవాడ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది గత మూడు రోజులుగా హాట్ టాపిక్ గా కేశినేని నాని ఎపిసోడ్ హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా గెలిచినప్పటి నుంచి పార్టీపై పలు సందర్భాల్లో తన అసంతృప్తి బయటపెట్టిన కేశినేని నానిది ఎప్పుడూ ముక్కుసుటి వ్యవహారమే అయితే గత కొన్ని రోజులుగా ఆయనకు విజయవాడ ఎంపీ సీటు మరోసారి దక్కదు అనే ప్రచారం ఊపందుకుంది దానికి తగ్గట్టుగానే టీడీపీలో నానికి బదులుగా ఆయన సోదరుడు కేశినేని చిన్నికి ప్రాధాన్యత లభించాడని నాని పలు సందర్భాల్లో విమర్శిస్తూ వచ్చారు అయితే ఆదివారం తిరుపూరులో చంద్రబాబు బహిరంగ సభ జరపనున్నారు దానికి సంబంధించిన సన్నాహక సదస్సులో కేశినేని నాని ఫోటో లేకపోవడంతో నాని కేశినేని చిన్ని వర్గాల మధ్య కొట్లాట జరిగింది దీనిలో బందోబస్తుకు వెళ్లిన పోలీసులకు కూడా దెబ్బలు తగిలాయి వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు తన రాయభారాలుగా కొనికల్ల నారాయణ లాంటి కీలక నేతల్ని నాని వద్దకు పంపించి తిరుపూరు సభకు దూరంగా ఉండమని చెప్పినట్లు నాని తెలిపారు విజయవాడ ఎంపీ సీటు కూడా వచ్చే ఎన్నికల్లో తనకు ఇవ్వరని చెప్పినట్లు నాని ప్రకటించారు ఇదే విషయంపై నిన్న మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని ఇదే విషయంపై నిన్న మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని తాను విధేయుడిగా ఉంటానని అన్నారు అయితే ఒక్కరోజు గడిచే లోపులోనే తాను పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు ఈ ప్రకటనకు ముందు కేశినేని నాని తన వర్గీయులు అభిమానులతో కీలక చర్చలు జరిపి వారి అభిప్రాయాలు తీసుకున్నారు దీనితో నాని వ్యూహం ఏంటి ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు పడబోతున్నాయి అనే దానిపై రాజకీయ వర్గాల్లో కాకుండా విజయవాడ ప్రజల్లో సైతం తీవ్ర చర్చ జరుగుతోంది అయితే కేశినేని నాని వ్యవహార శైలిపై మొదటి నుంచి టీడీపీ కమాండ్ అసంతృప్తి కలిగిస్తూనే ఉంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు చంద్రబాబు మాటలను కూడా పట్టించుకోవటం వంటివి హైలైట్ అయ్యాయి కేశినేని ట్రావెల్స్ వ్యవహారాన్ని మూసివేసే విషయంలో ఆయన వ్యవహరించిన తీరు చంద్రబాబును నొప్పించిందని చెబుతున్నారు అయితే రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఉద్యమాల సమయంలో ఆయన పని తీరుతో చంద్రబాబు అలాంటి మైనస్ లను పక్కకు పెట్టి టికెట్ కేటాయించారు అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన తీరు మరింత మైనస్ అయింది పలుమార్లు చంద్రబాబు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు ఓసారి ఢిల్లీలో బొకే ఇవ్వమని ఇచ్చినా విసిరికొట్టారు మీడియాలో అలాంటివి చాలా సార్లు హైలైట్ అయ్యాయి అయితే పార్టీ పరంగా ఆయనను ఎప్పుడూ దూరంగా ఉంచలేదు కేశినేని వ్యవహార శైలి తీవ్రంగా వివాదాస్పదమైనప్పుడే నాని ఇంట్లో ఆయన కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో సహా హాజరయ్యారు ఆ తర్వాత టీడీపీలో ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ ను ప్రోత్సహించడంతో ఆయన మరింతగా ఫైర్ అయ్యారు మధ్యలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టు పెద్ద పెద్ద మాటలు కూడా చెప్పారు ఇవన్నీ ఆయనకు మైనస్ గా మారాయి చంద్రబాబుపై సానుకూలంగా ఉన్న కేశినేని నాని లోకేష్ నాయకత్వాన్ని పూర్తిగా విమర్శించారు ఆయన గురించి అస్సలు ఎప్పుడూ మాట్లాడలేదు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరుగుతున్నప్పుడు స్పందించలేదు లోకేష్ నిర్వహించిన యువగలం పాదయాత్రకు సైతం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కేశినేని నాని హాజరు కాలేదు టీడీపీ బెజవాడ ఎంపీ కేశినేని నాని లోకేష్ పాదయాత్రలో పాల్గొనలేదు తెలుగుదేశం పార్టీకి ఉన్నదే ముగ్గురు పార్లమెంట్ సభ్యులు అందులో బెజవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ఒకరు అయితే ఆయన వ్యవహార శైలిపై పార్టీకి మొదటి నుండి తలనొప్పిగానే మారింది తర్వాత చంద్రబాబు నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం విజయవాడలో జరిగిన సమయంలో కూడా కేశినేని నాని దూరంగా ఉన్నారు ఇలా వరుసగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం అధికారికంగా నిర్వహించే కార్యక్రమాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులతో కలిసి పాల్గొనటం అధికారులను వెంట పెట్టుకొని నాని ముందుకు వెళ్లటంపై అనేక చర్చలు జరిగాయి సాధారణంగా పార్టీలో జరిగే కార్యక్రమాల్లో కీలక నేతలు ముందుండి నడిపించడం ఆనవాయితీ అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అయితే పార్లమెంట్ సభ్యుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కూడా పార్టీలో చంద్రబాబు తర్వాత లోకేష్ నిర్వహించిన పాదయాత్రలో కేశినేని నాని హాజరు కాకపోగా పార్టీ కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించలేదన్న ఆరోపణలు ఉన్నాయి యువగలం పాదయాత్రను టీడీపీ ఎంత సీరియస్ గా తీసుకుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు కార్యక్రమాన్ని పట్టించుకోకపోతే విలువ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉంటుందని టీడీపీ పెద్దల్లో చర్చ జరిగింది అదే సమయంలో తాను పార్టీ ద్వారా గెలవలేదని తన వ్యక్తిగత ప్రభావాలతోనే గెలిచానని ఆయన పదే పదే చెబుతూ వస్తున్నారు ఇవన్నీ ఆయనపై టీడీపీలో వ్యతిరేకత పెంచాయన్న భావన వ్యక్తమవుతోంది నారా లోకేష్ తో కేశినేని నానికి విభేదాలు అనేది ఇప్పటివి కావని అంటున్నారు మున్సిపల్ ఎన్నికల సమయంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది అని అంటున్నారు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎం ంపిక విషయంలో తలెత్తిన వివాదం కాస్త తీవ్ర విభేదాలకు దారితీసిందని అంటున్నారు ఆ సమయంలోనే కేశినేని నాని ఎవ్వరి మాట వినలేదు తన కుమార్తెను స్వయంగా మేయర్ అభ్యర్థిగా ప్రకటింప చేసుకుని తానే అభ్యర్థుల్ని తానే అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని రంగంలోకి దిగారు తానే గెలిపిస్తానని టీడీపీ జెండాలు కూడా అక్కర్లేదన్నట్లుగా వ్యవహరించారు ఈ కారణంగా ఇతర టీడీపీ నేతలెవ్వరూ కలిసి రాలేదు బుద్దా వెంకన్న నాగుల్ మీరా వంటి నేతలు ఎంపీ నానికి వ్యతిరేకంగా పనిచేయటం వలన కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి పాలవ్వాల్సి వచ్చింది ఆ సమయంలో లోకేష్ వాటల్ని కూడా కేశినేని నాని లెక్క చేయకపోవడంతో పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిందని అంచనా వేస్తున్నారు కేశినేని నానికి మూడోసారి టికెట్టు నిరాకరించడానికి ఖచ్చితంగా లోకేషే కారణమని ఎంపీ సన్నిహిత వర్గాలు కూడా గట్టిగా నమ్ముతున్నాయి ఈ మేరకు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు చూడాలి మరి